వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 1.2 లో క్వశ్చన్ నెంబర్ 3 ప్రూవ్ దట్ ది ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్స్ అనే దాంట్లో 3 బిట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ ఆల్రెడీ మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం థర్డ్ బిట్ లో ఉన్నాం. ఈ బిట్ సాల్వ్ అయితే ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అవుతుంది. దీంతో పాటు ఈ చాప్టర్ 1 ఫస్ట్ చాప్టర్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇది మనం వాళ్ళు ఎంతమంది సాల్వ్ చేసినట్టే సాల్వ్ చేసేది. అది కూడా ఈజీనే. మనకు తెలుసు దీని ప్రూఫ్ ఏం చేయాలంటే ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ ప్రకారం చెయ్యాలి. అంటే ఎలా చేయాలి, 6+√2 లెట్ అస్ అస్యూమ్ టు ద కాంట్రరీ దట్. ఇంక మీకు ప్రతి ప్రాబ్లం కి కూడా ఇంక మ్యాటర్ అయితే మనకు ఇక కామన్, ఇది మీరు గుర్తుపెట్టుకుంటారో అర్థం చేసుకుంటారో అనేది మీ ఇష్టం. ఇంకా ప్రతి ప్రాబ్లం కి అబ్జర్వ్ చేయండి, ఈ షేట్ మాత్రం కామన్ గా ఉంటుంది. రాసి ఈ క్వశ్చన్ ఏంటి అడిగితే అదే 6+√2 అయితే 6+√2 రాసేయటమే. 6+√2 ఈజ్, మనం ప్రూవ్ చేయాల్సిందేమో ఇర్రేషనల్, ఇక్కడేమో రేషనల్ అని తీసుకుందాం. ఈజ్ రేషనల్ అదే కదా మరి కాంట్రరీ అంటే. కాంట్రరీ అంటే అని ఇచ్చిన దానికి ప్రూవ్ చేస్తున్నది ఆపోజిట్ గా తీసుకోవటం. ఇది రేషనల్ అంటే మనకు తెలుసు, ఇది మనం ఏబైబీ ఫామ్ లో రాయొచ్చు. ఇది మనం ఏబైబీ ఫామ్ లో రాయొచ్చు. వేర్ ఇక్కడ ఏ అండి బిల్లండి ఏంటి, ఇంటీజర్స్. దాంతో పాటు ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే, వెరీ ఇంపార్టెంట్, ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్ రైట్. ఇప్పుడు ఇక్కడ మనం దేన్ని ఫోకస్ చేయాలి, 6 అనేది ఎనీవే రేషనల్, √2 మాత్రం పక్కాగా ఇర్రేషనల్. √2 మాత్రం సబ్జెక్ట్ చేద్దాం, అంటే √2 నుంచి చేద్దాం, 6 అని పంపించేద్దాం. ఏ బై బి ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇటు వెళ్తే -6 అవుతుంది. ఇక్కడ బి అనేది ఎల్సిఎం తీసుకుంటే ఏ -6 × 6b అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ ఏ -6b/b అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ డినోట్ చేస్తుంది. ఎందుకు అంటే ఏ బై బి బేసిక్ గా ఇర్రేషనల్ తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ ఏ బై బి అనేది ఒక రేషనల్, ఏ బై బి అనేది ఒక రేషనల్ కాబట్టి ఇంకా దాంతో మనకి ఎలాంటి క్లబ్బింగ్ వచ్చినా ఏ -6b/b కానీ అలాంటివి ఏ వచ్చినా కూడా అది కూడా రేషనల్ నే డినోట్ చేస్తుంది. మరి ఇది రేషనల్ డినోట్ చేస్తే మనకి ఏడు సార్ ప్రాబ్లం అంటే, ఇది రేషనల్ దాన్ని బట్టి కొంచెం బ్యాక్ రండి, ఇది రేషనల్ దాన్ని బట్టి కొంచెం బ్యాక్ వస్తే ఇది రేషనల్, ఇది అంటే ఇది √2 ఈజ్ రేషనల్ అని రావడం జరిగింది. అక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది, మనకి రావడం ఏమొచ్చిందంటే √2 ఈజ్ రేషనల్ అని వచ్చింది. ఒక్కసారి థింక్ చేయడం, అసలు √2 రేషనలా? √2 ఈజ్ 100% పక్కాగా ఇర్రేషనల్ నంబర్. కాబట్టి ఇక్కడ మనకేంటి, దిస్ కాంట్రడిక్ట్స్ ది ఫ్యాక్ట్ దట్ మన నిజం ఏంటి అంటే √2 ఈజ్ అన్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ నంబర్ ని మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసినా అది ఇర్రేషనల్ రావాలి, కానీ రేషనల్ వస్తుంది. అంటే ఇర్రేషనల్ అయ్యే నెంబర్ రేషనల్ గా వచ్చింది అంటే మనం తీసుకున్న దాంట్లో మిస్టేక్ ఉంది. ఏంటి మనం తీసుకున్న మిస్టేక్ అంటే 6+√2 ఈజ్ ఇర్రేషనల్ అనుకున్నాం కదా, అది రాంగ్ అనమాట. అదే మనం రాయబోతున్నాం, అవర్ అసంప్షన్ 6+√2 ఈజ్ రేషనల్ ఈజ్ రాంగ్. మరి 6+√2 ఈజ్ రేషనల్ ఈజ్ రాంగ్ అంటే మరి ఏది కరెక్ట్? హెన్స్ 6+√2 ఈజ్ అన్ ఇర్రేషనల్ అనేది కరెక్ట్ అవుతుంది. ఈజ్ అన్ ఇర్రేషనల్. ఫైనల్ గా పైన ఏముంది క్వశ్చన్ లో, ప్రూవ్ దట్ 6+√2 ఈజ్ ఇర్రేషనల్, మనకు వచ్చింది కూడా హెన్స్ 6+√2 ఈజ్ అన్ ఇర్రేషనల్, హెన్స్ ప్రూవ్డ్. సో దీంతో మనకి ఈ థర్డ్ ప్రాబ్లం థర్డ్ బిట్ కూడా కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.